ఏంటో తెలుగు ఆడియన్స్, ఇవాళ మనం చూడబోయే మూవీ ఏంటంటే ఒక సూపర్ కొరియన్ మూవీ అండి. కొరియన్ మూవీస్ అన్ని ఇలానే ఉంటాయి, చాలా ట్విస్టీగా ఉంటాయండి. ఇవి మధ్యన ఆపిస్తే అస్సలు ఏం అర్థం కాదు, లాస్ట్ ఇంతాక చూస్తే మాత్రమే అర్థమవుతుంది. ఈ మూవీని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికోసం నేను 3 times చూశాను. ఇప్పుడు వెయిట్ చేయకుండా త్వరగా మన మూవీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద మూవీ. ఈ మూవీలో స్టార్టింగ్ సీన్ లో ఒక పాపను చూపిస్తున్నారు. వీళ్ళ అమ్మకి ఇద్దరు ట్విన్స్ పుట్టుంటారు అన్నమాట. దాంట్లో ఒక పాప కుళ్ళిపోయి పుట్టుంటుంది, ఇంకొక పాపకి కాళ్ళు మాత్రం కుళ్ళిపోయి పుట్టుంటుంది అనమాట. ఇప్పుడు డాక్టర్ చెప్తున్నాడు, ఈ ఫస్ట్ పుట్టిన అమ్మాయి 2 రోజుల్లో చనిపోతుంది, సెకండ్ పుట్టిన అమ్మాయి కావాలంటే పెంచుకోండి అన్నట్టు చెప్పేసరికి వాళ్ళ నాన్న ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ వాళ్ళ అమ్మ చనిపోతుంది, దాని తర్వాత వాళ్ళ నాన్న 1 month లో చనిపోతాడు. ఈ అమ్మాయి ఆ సెకండ్ పుట్టిన అమ్మాయి అనమాట. వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఒక ఇంటికి వచ్చి ఉన్నారండి. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఇంటి దగ్గర ఏవేవో కొంతమంది పూజలు చేస్తున్నారు. ఈ మూవీ అంతా ఇలాంటి పూజలు చేసే వాళ్ళు మాత్రమే ఉంటారు. ఈ వీటి గురించే ఈ మూవీ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చే 4 weeks అయి ఉంటుంది, కానీ 3 weeks నుండి ఇక్కడ అన్ని ఆవులు చనిపోతా ఉంటాయి అన్నమాట. ఇక్కడ పూజ చేసిన ఆమె లోపలికి వచ్చి చూసేటప్పటికి ఆవులు చనిపోతా ఉండే చూసి కొంచెం షాక్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ అసిస్టెంట్ చెప్తాడనమాట, ఈ కొత్తగా ఒక ఫ్యామిలీ వచ్చింది, అప్పటి నుంచే వీళ్ళు చనిపోతున్నారు అనేసరికి వీళ్ళు చాలా కోపంగా ఆ ఫ్యామిలీతో గొడవపడేదానికి వెళ్తున్నారు. ఇక్కడ వీళ్ళని పెంచేది ఎవరో కాదు, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అనమాట. వీళ్ళు చెప్తున్నారు, మిమ్మల్ని ఏ టైంలో కన్నాడో తెలియదు, 6 నుంచి మాకు అన్ని కష్టాలే, ఎక్కడికి వచ్చినా ఇలాంటి కష్టాలే అన్నట్టు చెప్తా ఉండేటప్పటికి వాళ్ళ బామ్మ కూడా కొట్టుకుని ఏడ్చుకుంటా ఉంటుంది, ఎందుకు నాకు మాత్రం ఇలాంటి కష్టాలు అన్నట్టు. ఇప్పుడు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, నీ కొత్త స్కూల్ ఎలా ఉంది, అక్కడైనా బాగున్నారా లేదా అక్కడ ఇలాంటి గొడవలేనా అన్నట్టు అడుగుతున్నాడు. ఈ అమ్మాయి బాగానే ఉంది అన్నట్టు చెప్తుంది అనమాట. ఇప్పుడు ఈ పూజ చేస్తా ఉంది కదా ఆ ముసలామె అండ్ ఆయనతో ఉన్న అసిస్టెంట్, వాళ్ళిద్దరు కలిసి అక్కడికి వస్తున్నారు అనమాట. ఆ పక్కన కుక్కలు అన్నీ ఉండే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడే ఆ ఫస్ట్ పుట్టిన అమ్మాయి ఉండింది కదా, కుళ్ళిపోయిన అమ్మాయి, ఆ అమ్మాయి ఆ రూమ్లో ఉందండి. ఇప్పుడు ఇక్కడికి ఏమి వచ్చేటప్పటికి చాలా పాములు ఉన్నాయి, 1-2 కాదు చాలా పాములు ఉండేసరికి భయపడి బిత్తిరిపోయి పరిగిస్తూ ఉంది. అక్కడ కట్ చేస్తే ఇంకొక సీన్ చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ మన హీరో ఇంట్రొడక్షన్, ఈయన ఒక ప్రెజెంటేషన్లో ఉన్నాడు. ఇలాగ దొంగ బాబాలు అందరూ చాలా ఎక్కువ అయిపోయారు, మనుషులు వాళ్ళని చాలా ఇదిగా నమ్ముతూ ఉన్నారు, మన ఊర్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కువ అవ్వడం వల్ల అప్పటి నుంచి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నట్టు ఆయన చాలా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు అనమాట. సో ఇలా చేసేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళని అపోజ్ చేసేదానికి ఒకళ్ళు ఉంటారు కదా. సో ఇప్పుడు బాబాల గురించి అంతా చెప్పేసరికి వెనకాల కొంతమంది జనాలు ఈయన్ని డౌన్ డౌన్ అన్నట్టు చెప్తా పెద్ద ఒక ఇదే చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మన హీరో ఎట్టు భయపడతా అక్కడి నుంచి వచ్చేసి ఉంటాడండి. అక్కడి నుంచి వచ్చేసి ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఉంటాడు. ఆ రెస్టారెంట్లో ఉన్న అమ్మ చెప్తుంది అనమాట, మీకెందుకు ఈ పనులన్నీ, ఎందుకు ఇలా అంతా చేసుకుంటారు, మీరు గుమ్ముగా ఉండొచ్చు కదా అన్నట్టు ఆమె చెప్తుంది అనమాట. బట్ మన హీరో చెప్తాడు, లేదు నా ప్రొఫెషనే ఇదే, ఇలాగా మనుషులు జనాలు ఏమరకూడదు అనే దానికోసమే నేను ఇవన్నీ చేస్తున్నాను అన్నట్టు ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ చూస్తే ఇంకొక గుంపులు ఉంటారండి. ఆ గుంపు ఎలా అంటే వాళ్ళు కూడా ఇలాగ పూజ చేసేవాళ్ళే అనమాట, కానీ నిశ్శబ్దంగా యోగా లాగా చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏ దేవుడి పేరు చెప్పరు, ఏదో కమర్షియల్ అన్నట్టు చెప్తా పూజ చేసుకుంటా ఉంటారు అనమాట. సో అది అర్థం కాదు. ఇక్కడ ఉన్న చూడండి, వీడు మన హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఫ్రెండ్ కాదు ఒక అసిస్టెంట్, వాడిని ఈ టీంలో పెట్టుంటాడు, మన హీరోనే ఇక్కడ పెట్టుంటాడండి. ఎందుకు మన హీరో ఇక్కడ పెట్టుంటాడంటే వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాడు అది తెలుసుకునే దానికోసం, అలాగా ఉన్న అన్ని గ్రూప్స్లోనూ మన హీరో పెట్టుంటాడు. సో వీళ్ళు నేర్పై ఉన్న ఇలాంటి పూజ చేసేది ఈ ఒక గ్రూపే కాబట్టి సో వాళ్ళలో పెట్టుంటాడు. ఇప్పుడు వాడు చెప్తున్నాడు అనమాట, లేదు వాళ్ళు డబ్బుల కోసం ఇవన్నీ చేయట్లేదు, ఎవరిని ఏమి ఏమార్చడం లేదు, కానీ ఏదో చేస్తున్నారు, ఏందని కనిపెట్టాలంటే కొంచెం టైం అవుతుంది అన్నట్టు చెప్తున్నాడు. వీళ్ళందరూ ఒక సెకండ్ టీం అని పెట్టుకోండి. ఇప్పుడు థర్డ్ ఒకళ్ళని చూపిస్తున్నారు. వీళ్ళెవరా అని చూపిస్తే ఇక్కడ ఒక పాప చనిపోయి ఉంది, ఇక్కడకు ఒక పోలీస్ ఆఫీసర్ వస్తున్నాడు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసేదానికోసం. ఆ పాప చనిపోయింది, ఎట్లా చనిపోయిందని చూస్తే ఆ పాపని ఒక బ్రిడ్జ్ లోపలే పెట్టి చంపేసి గుడి చేస్తున్నారండి. ఇప్పుడు దాని గురించి మన పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ మన హీరో బుద్ధిజం చేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. వీళ్ళు ప్యూర్ అయిన దేవుళ్ళని మొక్కేవాళ్ళు, దేవుళ్ళు కాదు దేవుళ్ళని మొక్కేవాళ్ళు అనమాట. ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట, ఇలాగ దొంగ బాబాలు ఎక్కువైపోయాడు, వీటి గురించి మీ ఒపీనియన్ ఏంటి అన్నట్టు అడుగుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడికి వచ్చి చాలా విషయాలు మన హీరో చూపిస్తూ ఉన్నాడు. ఇలాగ నేను చాలా పిక్చర్స్ కలెక్ట్ చేస్తున్నాను, ఎలాంటి వాళ్ళ అసిస్టెంట్ ఒక గ్రూప్లో ఉన్నాడు కదా అక్కడ ఉన్న ఫొటోస్ ఇలాగా ఉన్నాయి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక అతన్ని చూపిస్తున్నాడు, వీడు అండ్ వీడికి ఇంకొక ఫ్రెండ్, తో వీడు వీళ్ళిద్దరు కలిసి ఇలాంటి అందరినీ చంపేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు వీడున్నాడు కదా ఈ ఫస్ట్
ఫస్ట్ ఉన్నవాడు అండ్ వీళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, మనం చంపేసింది చాలా పెద్దగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు, నిన్ను ఎట్టయినా పట్టేసుకుంటారు అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటున్నారనమాట. ఇప్పుడు ఇక్కడ చూపిస్తే మన అసిస్టెంట్ ఆ పూజలో మళ్ళీ కూర్చొని ఉన్నాడు, లౌడ్ స్పీకర్ వేసి వాళ్ళ మాస్టర్కి ఐ మీన్ హీరోకి వినిపించేటట్టు పెట్టున్నాడు అనమాట ఇలాగ జరిగే విషయాలన్నిటిని. ఇప్పుడు నాకు బాత్రూమ్ వస్తుంది అన్నట్టు చెప్పేసి బయటకు వెళ్తాడు, కానీ బాత్రూమ్కి వెళ్ళకుండా వాళ్ళ బుక్ని ఎదుగుతా ఉంటాడనమాట. ఇవన్నీ నడిపించేది ఎవరు అన్నట్టు ఆ బుక్ని ఎదుగుతా ఉండేటప్పటికి అక్కడ ఏం దొరకదు. అంతలోకి మన హీరో ఇక్కడ జరుగుతున్న విషయాలని పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి ఉంటాడు అనమాట. అండ్ ఆ పోలీస్ ఒక ప్లేస్కి వెళ్తాడు కదా యాక్చువల్గా, ఎందుకంటే ఆ చనిపోయాడు కదా, ఐ మీన్ ఆ చనిపోయిన పాప ఉంది కదా, ఆ చనిపోయిన పాపని చంపేసిన ఒకడు ఉన్నాడు కదా, ఇప్పుడు చెప్పాను ఇద్దరిలో ఒకడు, వాడు ఇక్కడే ఉన్నాడు అన్నట్టు అడ్రస్ చెప్పుంటాడు అనమాట. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ వాడు ఉండడు, ఇక్కడ ఒక పూజ జరుగుతూ ఉంటుంది. కరెక్ట్గా ఆ టయానికి మన పోలీస్ ఆఫీసర్ మన హీరో అక్కడికి వచ్చి ఉంటారు, డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇదంతా అబద్ధం అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ వీడు చంపేసిన ఆ అమ్మాయి ఆత్మ వచ్చి వీడిని భయపటిస్తూ ఉంటుంది. ఒరే ఇది ఒక హారర్ మూవీనానే నాకు అర్థం కాలేదు, ఒక్క నిమిషంలో నేను బుద్ధిపోయాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే మన హీరో దీని గురించి డీప్గా ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇలా చాలా పిక్చర్స్ ఉన్నాయి, అవి ఏంటనే అర్థం కాలేదు అన్నట్టు చెప్తా ఉండేటప్పటికి యాక్చువల్గా బుద్ధిజంలో నుంచి వచ్చినవి ఇవన్నీ. ఈ 4 పిక్చర్స్ వచ్చి బుద్ధుణ్ణి కాపాడేదాని కోసం ఉన్న మీతో 4 దేవుళ్ళు అన్నట్టు ఇంకొక అతను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడనమాట. ఇప్పుడు మన పోలీస్ ఆఫీసర్స్ అందరు వెళ్ళి ఆ పూజ జరిగిన ఐ మీన్ ఇంకొకళ్ళు ఉన్నారు కదా నిశ్శబ్దంగా పూజ చేసే కమర్షియల్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎదుగుతారు, కానీ అక్కడ ఏమీ ఉండదు. కానీ ఇప్పుడు మన హీరో ఆ ప్లేస్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. అక్కడ ఒక చిన్న ఇన్విజిబుల్ ఇది లాగా ఉంటుందండి, ఆ బటన్ నొక్కగానే డోర్ ఓపెన్ అవుతుంది. ఆ డోర్ లోపల ఒక మనిషి కావాల్సిన అన్ని అవైలబుల్గా ఉంటుంది, కానీ అక్కడ కూడా అలాంటి పిక్చర్సే ఉంటాయన్నమాట. అవి చూసేటప్పటికీ ఇక్కడ ఆ కిల్లర్ ఉన్నాడు కదా, వాళ్ళ మదర్ దగ్గరికి పోలీస్ ఆఫీసర్స్ వచ్చేస్తున్నారు. కరెక్ట్గా ఇక్కడికి రాగానే వాళ్ళ మదర్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు త్వరగా వచ్చేసే అనేటప్పటికీ వాళ్ళ కొడుకు, అమ్మా మనం ఎట్టయినా స్వర్గంలో మీట్ అవుదాం, నేను అక్కడ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అన్నట్టు చెప్పేసరికి మన పోలీస్ ఆఫీసర్స్ అందరూ భయపడతా వీడు మిద్ది మీదేరా ఉన్నారు అని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేటప్పటికి కింద పడతాడు కాపాడదాం అనుకుంటే వాడు అక్కడి నుంచి హ్యాంగ్ చేసుకుని అట్టే మధ్యలో చనిపోతాడండి. ఇవన్నిటిని దూరంగా నుంచి ఇంకొక కిల్లర్ చూస్తూ ఉంటాడు, వాడు చనిపోయింది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇంకొక టీం పూజ చేస్తూ ఉన్నారన్నాను కదా, దాంట్లో ఒక లేడీ ఉన్నింది కదా లీడర్లా, ఆ లేడీ ఇప్పుడు ఈ సెకండ్ కిల్లర్ దగ్గరికి వచ్చి ఒక ప్రాజెక్ట్ ఇస్తూ ఉంది, వీళ్ళని నువ్వు నెక్స్ట్ చంపాలి అన్నట్టు. ఆ చంపాల్సింది ఎవరినో కాదు, ఇక్కడ ఆ రెండో అమ్మాయి పుట్టింది కదా ఆ అమ్మాయిని. ఇప్పుడు వీడు డైలీ ఆ అమ్మాయిని ఫాలో అవడం స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ అమ్మాయి వల్ల అమ్మమ్మ వచ్చి చెప్తా ఉంది, నువ్వు వెళ్ళి మీ అక్కకి అన్నం పెట్టేసిరా, ఎందుకు ఇలా చేస్తున్నావు అనే చెప్తుంది అనమాట. ఎందుకంటే ఈ అమ్మాయికి వెళ్ళాలంటే భయం, ఆ అమ్మాయి ఫుల్గా కుళ్ళిపోయింది కాబట్టి. వెళ్ళి స్లోగా పెట్టేదానికి వెళ్తుంది, అక్కడ దగ్గరికి వెళ్ళి పెట్టగానే బిత్తరపోయి అక్కడ నుంచి పరిగెత్తుకుంటా వచ్చేస్తుంది. ఇలానే రోజు జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చెప్పాను కదా అక్కడ ఒక బుక్ని ఆ అసిస్టెంట్ ఎతుకుతా ఉంటాడని, ఆ బుక్ వీళ్ళకి చిక్కుతుంది అనమాట. ఆ బుక్ని ఓపెన్ చేసేటప్పటికీ దాంట్లో చాలా విషయాలు ఉంటాయి మనకి తెలియదు. ఇప్పుడు ఆ విషయాలన్నీ గురించి ఒక ఆయన చెప్తున్నాడు, ఈ బుక్ ని రాసిన అతనికి ఇప్పుడు 112 ఏజ్ ఉండాలి అండ్ ఆయన బ్రతికున్నాడా లేదా అని కూడా తెలీదు అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే వాడు సెకండ్ కిల్లరు ఆ ప్లేస్లోకి వెళ్ళి ఆ హిడెన్ ప్లేస్లో ఎప్పుడు రోజు వాడే అనమాట అక్కడ నిద్రపోయేది, వాడి కోసమే ఇవన్నీ చేసి ఉంటారు. ఇప్పుడు వీడు చంపిన ఆ చిన్నపిల్లలు వాళ్ళ ఆత్మలు కూడా వీడి దగ్గరకు వచ్చి భయపడిస్తూ ఉంటాయి, కానీ వీడిని ఎవరో కాపాడుతూ ఉంటారండి. యాక్చువల్గా ఈ కిల్లర్స్ చంపేసి ఉంటారు, వీళ్ళు చంపేసిన ఆ పిల్లల ఆత్మ వచ్చి వీళ్ళని భయపడిచ్చేటప్పటికీ ఇక్కడ వీళ్ళని కాపాడేదానికోసం ఎవరో వస్తారు. సో ఇది ఏందని మనకి లాస్ట్లోనే అర్థమవుతుంది. ఇక్కడ ఈ బుక్ గురించి సైమిల్టేనియస్గా మన హీరో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాడు కదా, దాంట్లో ఆ నేమ్ ఉంటుంది, ఆయన ఎవరా అని గూగుల్ చేసి చూసినప్పుడే తెలుస్తుంది ఆయన ఒక ఇలాగే ఒక బాబా లాగా ఆయన అనమాట, బుద్ధుడి ఫాలోవర్. ఈయన ఏం చేస్తాడు అంటే ఒక బుక్ రాసుంటాడు, ఆ బుక్లో 4 గురించి 4 పేరు చెప్పుకుంటాడు అనమాట. ఇలాగా 81 ఎలా చెప్పాలంటే ఒక దయ్యాలాగా అనమాట, వాళ్ళని చంపితే మాత్రమే వీళ్ళు ఈ లోకం అంతా మంచిగా అవుతుంది అండ్ ఈయన చనిపోకుండా యవ్వనంగానే ఎప్పటికీ మిగిలిపోతాడు అన్నట్టు ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ 4 పిల్లలు ఉన్నారు కదా, ఆ 4 పిల్లలే
అక్కడ బుద్ధుని కాపాడే ఆ నలుగురు దేవుళ్ళు అన్నమాట. అలాగా ఆయన బుక్ లో మెన్షన్ చేసి ఉంటాడండి. ఇప్పుడు ఇక్కడ వీడు ఎప్పుడులాగా ఆమెను ఫాలో అవుతా ఉన్నాడు. ఇక్కడ ఈ బుక్ లో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఏముందని చూస్తే ఆ నలుగురు దేవుళ్ళు ఉన్నారు కదా, ఫోటో పెట్టి చూస్తే ఆ నలుగురు ఉన్న దేవుళ్ళ ప్లేస్ లోని ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న నలుగురు చిన్నపిల్లలు కూడా పుట్టున్నారు అన్నమాట. ఎలా ఇంత కరెక్ట్ గా ఆ వీళ్ళు పుట్టేక ముందే ఈయన రాశాడు అన్నట్టు అనుకుంటా ఉంటారు అన్నమాట. దీని గురించి ఇన్వెస్టిగేట్ చేసేటప్పటికి వీడు ఆ సెకండ్ కిల్లర్ ఈ చిన్న అమ్మాయిని చంపేదాని కోసం వస్తా ఉంటాడు కదా, అక్కడ చూస్తే వీడు తెలియకుండా వాళ్ళ ఆ పెద్ద అమ్మాయి కుళ్ళిపోయిన అమ్మాయి ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళగానే అమ్మాయి చాలా ఘోరంగా ఉంటుంది, గట్టిగా అరుస్తా కూడా ఉంటుంది, వీడి కాళ్ళు అట్టే పట్టి లాగేస్తుంది. వీడు బిత్రపోయి అక్కడి నుంచి బ్రతికితే చాలరా అని అంటూ పరిగెచ్చుకుంటూ వెళ్తాడు. దాంట్లో నుంచి చూడాలి అమ్మాయి కళ్ళు ఘోరంగా ఉంటుంది. దేనన్నింటినీ మిద్ది పెందించి ఈ రెండో అమ్మాయి గమనిస్తూ ఉంటుంది. ఆ పిల్ల కూడా భయపడిపోతుంది. ఇక్కడ ఇంకా ఇన్వెస్టిగేషన్ పోతానే ఉంటుంది. వాళ్ళు ఎవరాని కనపెడతా ఉంటారు అనమాట. ఇక్కడ చూస్తే ఈ చిన్న పిల్లోళ్ళు ముగ్గురు చనిపోయి ఉన్నారు, ఒక్కడు మాత్రమే బ్రతికున్నారు అన్నట్టు చెప్తారనమాట. ఆ ఒక్కడు ఎవరా అని చెప్పానని ఇప్పుడున్న ఏజ్ లో స్కాన్ చేసి చూస్తే అది ఎవరో కాదు, ఈ థర్డ్ కిల్లరే, ఐ మీన్ ఈ సెకండ్ కిల్లరే వాడనమాట. దాంట్లో ఇంతకు ముందు చనిపోయాడు కదా ఇంకొక కిల్లర్, వాడు ఆ నలుగురు పిల్లల్లో ఒకడు. అయితే ఆల్రెడీ ఇద్దరు కూడా దాంట్లో చనిపోయినాడు, వీడొకడే మిగిలిన్నాడు, అయితే వీళ్ళే ఆ దేవుళ్ళు అన్నట్టు డిసైడ్ అవుతున్నారు అనమాట. ఇదంతా ఒక మూఢనమ్మకమా అనేది కూడా తెలియదు. ఇప్పుడు మన హీరో వీడే అనేది తెలుసుకునేసరికి వీడిని ఫాలో అవుతా వెళ్తున్నాడు. వీడు ఒక పెద్ద స్నో ఉన్న ప్లేస్కి వెళ్తున్నాడు, అది ఎక్కడికని అర్థం అవ్వదు. ఇక్కడికి వెళ్తే ఒక ఆయన ఉంటాడు, ఆయనే అక్కడ ఉన్న యానిమల్స్ అన్నింటినీ కాపాడుతూ వస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు చూస్తే చనిపోయాడు అనుకున్న ఆ బుక్ రాసిన అతను ఇక్కడ బ్రతికే ఉంటాడు. ఈయన్ని చూసుకునే దానికోసమే ఈ యానిమల్స్ని చూసుకునే ఆయన ఆ ముసలాయన ఇద్దరు ఉంటారంట. ఇప్పుడు మన కిల్లర్ ఉన్నాడు కదా, వాడు అక్కడికి వచ్చి చూసేటప్పటికి వాడు చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. ఈయనే ఆ అబ్బాయిని ఎత్తి పెంచుంటాడు అనమాట, ఎందుకంటే ఈ అబ్బాయి ఒక అనాథ కాబట్టి. ఈయన అన్ని విషయాల్ని అబ్బాయికి నేర్పించుంటాడు. ఇప్పుడు బాధపడతా ఉంటాడు, ఎట్టయినా నా గురువు కోసం నేను ఏదైనా చేయాలి, ఎలా అయినా అమ్మాయిని చంపేయాలి, ఎందుకంటే ఆ 81 అమ్మాయి అదే ఆ అమ్మాయి అనమాట, ఆ దెయ్యమే, అదే లాస్ట్ ఉన్న ఇంకా మిగిలిన ఒకే ఒక దెయ్యం. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా నిజంగానే దెయ్యం పట్టినట్టు ఒకలాగా చూపిస్తా ఉంటారు, మనకే భయం వేస్తా ఉంటుంది. అయితే ఈ అమ్మాయిని చంపేస్తే చాలు ఆయన దేవుడిగా మారిపోతాడు అన్నట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్నన్నింటినీ మన హీరో తెలిసేసుకుంటాడండి. తెలుసుకొని వాడు వెనకాలి ఫాలో అవుతా వెళ్ళేటప్పటికి వాడు కూడా దీన్ని కనిపెట్టేస్తాడు, మన వెనకాల ఎవరో ఫాలో అవుతున్నాను. వెంటనే ఆ కార్ని ఆపి వెనకాల వచ్చి దమ్మని మన హీరో ఉన్న కార్ని గుద్దేసరికి మన హీరో అట్టే అక్కడ కళ్ళు తిరిగి పడిపోతాడు. మన హీరో దగ్గర ఉన్న ఫైల్ తీసుకునేసి ఇంకోసారి నా జోలికి రామాక అన్నట్టు చెప్తా వెళ్ళిపోతాడు. మన హీరో పోలీస్ దగ్గరికి వెళ్ళి ఒక హెల్ప్ అడుగుతాడు అనమాట. ఇలాగా వీడే ఇదంతా చేసేది అనేటప్పటికీ, లేదు ఆ చిన్నపిల్లల్ని చంపే కిల్లరు వాడు చనిపోయాడు, మీరు ఊరికనే మళ్ళీ మళ్ళీ ఈ కేసుని ఓపెన్ చేయకండి అన్నట్టు చెప్పేసరికి మన హీరో ప్లీజ్ అని అడిగినా వాళ్ళు హెల్ప్ చేయరు. ఇప్పుడు మన హీరో ఆ బుద్ధిజం చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కాల్ చేస్తారనమాట. ఇలాగా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది అనేటప్పటికి వాళ్ళు ఆ బుక్స్లో ఉన్న చాలా హిడెన్ విషయాల్ని ఓపెన్ చేస్తూ ఉంటారనమాట. అలా కనిపెట్టేటప్పటికీ వీడంతలోకి ఆ చిన్న అమ్మాయిని కిడ్నాప్ చేసేసి ఉంటాడు. ఎలానో కిడ్నాప్ చేసుకుని వీడు వెళ్ళేటప్పటికి మన హీరో ఎట్టయినా అట్లీస్ట్ ఆ 81 మంది చనిపోయారు ఈ ఒక్క అమ్మాయినైనా కాపాడాలని దానికోసం ప్రయత్నం చేస్తానే ఉంటాడు మన హీరో. ఇప్పుడు ఆ బుద్ధిజంలోని పెద్ద హెడ్ ఒక అతను ఉంటాడు అనమాట, ఆయన చెప్పడం స్టార్ట్ చేస్తున్నాడు. యాక్చువల్ గా ఇలాగా బుద్ధిజం వచ్చి చాలా డిఫరెంట్ అయిన ప్లేసెస్ లో చాలా డిఫరెంట్ గా బుద్ధుని మొక్కుతా ఉన్నారనమాట. ఇలా ముక్కే వాళ్ళల్లో ఎలా ఉంటారంటే, జపనీస్ వచ్చి ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు బుద్ధుణ్ణి మొక్కడం మాత్రం కాకుండా బుద్ధుల్లాగే వాళ్ళు కూడా దేవుళ్ళలాగా మారిపోవాలనడం వాళ్ళ ఇష్టం. సో దాంట్లో ఉన్న ఒక ఫాలోవరే ఈ బుక్ రాసిన వాడు అన్నట్టు చెప్తాడనమాట. నిజానికి ఆ 81 దయ్యాలు అన్నట్టు చంపుతా వచ్చిన చిన్నపిల్లలు ఎవరు దయ్యాలు కాదు, భూతాలు కాదు, వాళ్ళు నార్మల్ అయిన మనుషులు, మంచి పిల్లలే. కానీ వీడిలాగా బుక్ రాసి ఉంటాడు. ఆ 81 మందిని వీడు ఎలా చంపడం స్టార్ట్ చేస్తాడు అంటే, వీడు ఆ 81 మందిని వాడు పుట్టిన రోజే ఎవరంతా పుడతారో వాడిని చంపుతాడు అన్నట్టు చెప్పడం స్టార్ట్ చేస్తాడు అనమాట. అలా చెప్పేటప్పటికి ఇక్కడ ఆ ఈ చిన్న అమ్మాయిని వాడు కిడ్నాప్ చేసుకొని వచ్చి ఒక పెద్ద గుంత తవ్వుతా ఉంటాడు. వీడు ఎలా కనపెడతారు ఇప్పుడు ఆ చిన్న అమ్మాయిని కాపాడాలి, ఆ చిన్న అమ్మాయిని ఎక్కడ పెట్టి బూడుస్తున్నారంటే ఆ నలుగురు దేవుళ్ళు ఉన్నారు. ముందే మనం ఆ రూమ్ లో చూసాం నలుగురు దేవుళ్ళకి మధ్యలో బుద్ధుడు ఉంటాడు. అలాగా నలుగురు ఉన్న ఊర్లో మధ్యలో ఉన్న ప్లేస్ లోనే ఇవి జరుగుతా ఉంది అనేది మన హీరో
హీరో కనిపెట్టేసి ఉంటాడన్నమాట. ఇక్కడికి వెంటనే మన కిల్లర్ ఉన్నాడు కదా, మన కిల్లర్ దగ్గర చిన్న పాప ఏం చెప్తుందంటే, నువ్వు నన్ను తప్పుగా ఎత్తుకొని వచ్చేసావు, ఎందుకంటే నేను ట్విన్స్ని, నన్ను చంపాలంటే ముందు మా అక్కను కూడా నువ్వు చంపాలనేసరికి అయ్యయ్యో అవునా అన్నట్టు వెళ్తాడు. ఎందుకంటే ఆ డేలో పుట్టిన వాళ్ళందరినీ చంపేయాలి కాబట్టి. ఇప్పుడు వాడు అక్కడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ పాములు వస్తాయి. ఇక్కడ చూస్తే ఆ కుళ్ళిపోయిన అమ్మాయి ఒక బుత్తుళ్లాగా కూర్చొని ఉంటుంది. ఇప్పుడు రివీల్ చేస్తున్నాడండి నిజానికి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్, నిజానికి ఏం జరుగుతుంది అంటే ఆ చనిపోకుండా యవ్వనంగా ఉండాలి అనుకున్నాడు కదా, వానికి ఒక శాపం. ఏం శాపం అంటే, ఎవరైతే నువ్వు పుట్టిన అదే రోజు పుట్టి, అదే ఒక పాము నువ్వు పుట్టిన అదే రోజు పుట్టి దాని తోలు ఒలిచి బయటకు వచ్చిన రోజు నువ్వు చనిపోతావని అనుంటాడు అనమాట. వీళ్ళు పాము అని అనుకుని ఉంటారు, కానీ నిజానికి అది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి మాత్రమే నిజానికి అక్కడ పుట్టిన అమ్మాయి. ఇప్పుడు వీడికి ఆ అమ్మాయి చెప్తుంది వాడు మంచోడు కాదు అనని, కానీ వీడు నమ్ముడు ఎంతైనా ఎత్తి పెట్టించిన ఆయన కాబట్టి. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది, నీకు గుర్తుందా ప్రతిరోజు రాత్రి నువ్వు ఉలికి పడతావు ఆ దయ్యాల వల్ల, అప్పుడు నిన్ను కాపాడేదానికి ఒకళ్ళు వస్తారు, అది ఎవరో కాదు నేనే, ఎలాగైనా నువ్వు ఒక్కడవైనా వాళ్ళ నలుగురిలో బ్రతకాలనే దానికోసమే నేను ఇంత దూరం కాపాడుకుంటా వచ్చాను అన్నట్టు చెప్తా ఉంటుంది అనమాట. ఎంతసేపు ఈయనంతా చేసింది ఇలా చనిపోకుండా యవ్వనంగా ఉండేదానికోసమే అని చూస్తా అన్నాం కదా. ఇక్కడ అనిమల్స్ నన్ను కాపాడేవాడు అని ఒక్కని పెట్టున్నారు చూడండి. వీడే ఆ చనిపోకుండా ఉండే ఆయన, ఆయన ఆత్మ ఇప్పుడు ఈ వీడిలోకి వచ్చేసి ఉంటుంది. ఆ చనిపోకుండా ఒక ముసలాయన ఉన్నాడు కదా, ఆ ముసలోడు ఎవడో కాదండి. ఇక్కడ వాడిని ఒక క్లూ లా యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఈ ముసలాయన చనిపోతే ఇప్పుడు ఆ మదకురు అనే ఆయన కూడా చనిపోతాడు అన్నట్టు వీళ్ళ ప్లాన్ అనమాట. ఇవన్నీ తెలుసుకున్న మన కిల్లర్ పరిగెచ్చుకుంటా వెళ్తాడు ఆ ప్లేస్ కి, ఎలాగైనా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేయాలనే దానికోసం. కానీ వీడు ఇన్ని ఇయర్స్ గా బ్రతికున్నాడంటే వీడు ఎంత ఇంటెలిజెంట్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తాడు అంటే, వీడికి అన్ని నిజాలు తెలిసిపోయింది అని తెలుసుకున్న వీడు ఏమీ తెలియనట్టు గొమ్మగా బయటికి తీసుకొని వెళ్ళి, ఎలాగో మన గురు చనిపోతున్నాడని బాధలో ఉన్నావా అన్నట్టు మంచి మాటలు చెప్తా ఒక గన్ తీసి షూట్ చేసి చంపేస్తాడు. వీడిని ఫాలో అవుతా వచ్చిన మన హీరో ఎలానో ఆయన ఉన్న ప్లేస్ ని కనిపెట్టేస్తాడు. కానీ మన హీరోకి ఇంకా తెలీదు ఆయన ఆత్మ వీళ్ళ లోపలికి మారింది అని. ఈయనే చనిపోయాడు అన్నట్టు అనుకుని అక్కడి నుంచి వెళ్ళేటప్పటికి, ఇక్కడ వీడు చనిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు మన హీరో ఆ కిల్లర్ ని తీసుకునేసి వాళ్ళ అసిస్టెంట్ తో పాటు ఆ కార్ లోకి వెళ్తా ఉంటాడు అనమాట. అక్కడి నుంచి ఆ చిన్న పాప కూడా ఎస్కేప్ అయిపోయి ఉంటుంది. ఎలానో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ బుద్ధుడులాగా దేవుళ్ళ మారిపోవాలనుకున్నాడు కదా, ఆ దేవుళ్ళ మారిపోవాలనుకున్న వాడు కూడా అక్కడ కార్ లో వచ్చి ఉంటాడు అనమాట. ఇంతసేపు వీళ్ళందరూ వీడు ఎలాగో ఎస్కేప్ అయిపోయి వచ్చాడు అనుకునేటప్పటికీ వీళ్ళకి తెలీదు వీడే వాడు అని చెప్పనని ఆ ముసలాయనే అనేది గురించి. ఇప్పుడు మన కిల్లర్ ఎలానో కార్లో మిస్ మ్యాచ్ అయ్యి ఏరిపోయి ఉంటాడు అనమాట. హీరో కార్లో నుండి వీడి కార్లోకి ఎక్కుతాడు. ఇలా ఎక్కగానే దాంట్లో నుంచి కొంచెం కొంచెంగా పెట్రోల్ అంతా వాళ్ళ మీద పడతా ఉండే టైంలో ఎలాగో ఆ ముసలోడు, అదే అదే ఉల్లా మారిపోయిన మన విల్లన్ దాంట్లో నుంచి లేస్తాడు అనమాట. లేసి ఎవరో ఒక్కళ్ళని మాత్రమే వాడు చంపాలి. ఆ ఒక్కళ్ళు ఎవరనేది వీడికి తెలియదు అనమాట. అందుకనే వాడు పుట్టిన రోజులో ఉన్న అన్ని 81 అమ్మాయిల్ని చంపేయమని ఉంటాడు అనమాట. అలా చంపే టైంలో వీళ్ళు మిస్ చేసింది ఈ ఇద్దరు అమ్మాయిల్ని. ఇప్పుడు మన కిల్లర్ బయలుదేరే టైంలో మన కిల్లర్ కి ఆ అమ్మాయి ఒక లైటర్ ఇచ్చుంటుంది అనమాట. ఆ లైటర్ ఎందుకనేది ఇప్పుడే మన విల్లన్ కి అర్థం అవుతుంది, మన కిల్లర్ కి. ఇప్పుడు వాడు ఫుల్ గా పెట్రోల్ లో ఉన్నాడు. ఇప్పుడు వాడిని ఇచ్చేస్తే వాడు ఫుల్ గా చనిపోతాడు, కాలిపోతాడు అనే దానికోసం అక్కడ లైటింగ్ చేస్తాడు అనమాట. ఇక్కడ ఈ అమ్మాయిని చూపిస్తాడు. ఈ అమ్మాయి అండ్ ఈ విల్లన్ మాత్రమే కరెక్ట్ గా అదే స్టార్ లో అదే టైంలో పుట్టిన వాళ్ళు అనమాట. వీడు చనిపోతే ఆ చిన్న పాప కూడా అక్కడ చనిపోతుంది. ఆ ట్విన్స్ లో మొదటి అమ్మాయి తెలిసినా ఎందుకు ఇస్తుందంటే చెడ్డోళ్ళు బ్రతకూడదు అనే దానికోసం ఇస్తుంది అనమాట. వాడు కాలిపోయి అదే టైంలో వీడు కూడా ఇక్కడ కాలిపోతాడు ఈ అమ్మాయి కూడా. ఇక్కడ ఫస్ట్ టైం మన ఈ చిన్న అమ్మాయిని చూసే దానికోసం వాళ్ళు చెల్లి పరిగించుకుంటూ వస్తుంది. కానీ అంతలోకి అక్కడ కాలిపోయి ఉంటుంది. అది చూడగానే బాధపడతా ఉంటుంది. మన హీరో ఇక్కడికి మళ్ళీ పరిగించుకుంటూ వచ్చేటప్పటికి ఆ కిల్లర్ కూడా అక్కడే చనిపోతాడు. ఇక్కడ అందరూ చనిపోయిన తర్వాత ఈ పోలీస్ ఇవన్నీ నిజమే ముందే చెప్పాడు అన్నట్టు బాధపడతా ఆ ప్లేస్ కొచ్చి ఇక్కడ చనిపోయిన వాటిని అన్నింటినీ ఫోటో తీసుకుంటా ఉంటాడు. మళ్ళీ మన హీరో ఇలాంటి మిస్టేక్స్ ఎవ్వరు చేయకూడదు, అందరూ మారిపోవాలి మంచోళ్ళుగా అన్నట్టు చెప్తా అక్కడ నుంచి కార్ ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంటాడు. ఇంతటితో ఈ మూవీ అయిపోయిందండి. సరే, ఈ మూవీలో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ లో అడగచ్చు. అనుకోవైన మూవీలో మళ్ళీ మీట్ అవుతాం. బాయ్.